హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లలిత వెల్కమ్ టు చేసి చూపిస్తా బ్రాహ్మణ వంట ఈరోజు మన వీడియోలో టమాటా నిలువ పచ్చడి అనేది చేసుకోబోతున్నామండి ఇది ఏంటంటే మనకి మిక్సీ కానీ రోల్ కానీ అవసరం లేకుండా అలానే టమాటా రసాన్ని ఎండలో ఎండబెట్టి చేసుకోవాల్సిన అవసరం లేకుండా పక్కా మెజర్మెంట్స్ తోటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియోని తీస్తున్నానండి ఇలా గనక మీరు పచ్చడి చేసుకున్నట్లయితే ఆరు నెలల పాటు నిల్వ ఉంటుందండి చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అలానే ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఎండబెట్టుకునే పని కానీ ఎక్కువ టైం తీసుకునే పని కానీ ఉండదు చాలా క్వీక్గా హాఫ్ ఎన్ అవర్ ఆర్ వన్ అవర్లో ఈ పచ్చడి ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు ఇది మనకి సిక్స్ మంత్స్ పాటు స్టోర్ కూడా ఉంటుంది మార్కెట్లో ఇప్పుడు టమాటాస్ చీప్గా వస్తున్న సీజన్ టైంలోనే మనం టమాటాలు తెచ్చుకుని పచ్చడి పెట్టుకుంటే కనుక ఆరు నెలల పాటు మనం చూసుకునే పని ఉండదు ఫస్ట్ నేను ఇక్కడ అర కేజీ దాకా టమాటా తీసుకున్నానండి వీటిని వాష్ చేసేసుకుని వాటర్ లేకుండా నీట్గా తుడిచేసుకుని ఒక గంట రెండు గంటల పాటు అలాగా ఆరపెట్టేసుకోవాలండి దీంట్లో వాటర్ అనేది ఉండకూడదు టమాటాలు ఆ తర్వాత ఈ టమాటాలని పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేసి పెట్టుకోండి ఒక్కొక్కటి నాలుగు కానీ ఆరు పీసెస్లా కానీ కట్ చేసి పెట్టుకోండి నేను ఇక్కడ హాఫ్ కేజీ వచ్చి కొలతలు చెప్తున్నానండి మీరు క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకుంటే మీకు టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ మనకి అర కేజీ టమాటాకి యాభై గ్రాముల దాకా చింతపండు తీసుకోవాలి చింతపండు కూడా కొత్త చింతపండు తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చళ్ళకి ఎప్పుడు కూడా కొత్త చింతపండు తీసుకోవాలి పాత అసలు తీసుకోకూడదండి అలా అయితే టేస్ట్ బాగుంటుంది నిలవ కూడా ఉంటుంది చింతపండులో ఉండే పిక్కలు పీచు తీసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాటి పాన్ పెట్టుకుని నూనె వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత మనం అర కేజీ టమాటాలకి మనం ఇక్కడ నేను నువ్వుల నూనె అనేది తీసుకున్నాను నూనె వేడికిన తర్వాత టమాటా ముక్కలు చింతపండు వేసి కలుపుకోవాలి చింతపండుని పొడి పొడిగా వేసుకోవాలి ఒకే చోట ముద్దలాగా యాడ్ చేసుకోకూడదు ఇది బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనె యూజ్ చేసుకోవచ్చు జనరల్గా పచ్చళ్ళకి నువ్వుల నూనె కానీ వేరుశెనగ నూనె కానీ యాడ్ చేస్తూ ఉంటారు నేను ఇక్కడ నువ్వుల నూనె యాడ్ చేశాను ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత మనకి మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుతూ మనం దీన్ని మగ్గించుకోవాలి ఇప్పుడు పావు అంత మగ్గిన తర్వాత పావు కప్పు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి మీరు రాళ్ళు పైన యాడ్ చేసుకోవచ్చు మీకు ఇది లేకపోతే రాళ్ళు ఉప్పు కూడా వేసుకోవచ్చు సాల్ట్ అయితే పావు కప్పు కరెక్ట్గా సరిపోతుంది ఉప్పు వేసి ఇలా బాగా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ కలుపుకుంటూ ఉండాలి అది మగ్గేలోపు వేరొక బాండీలో రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు అనేవి మనం యాడ్ చేసుకుని ఇలాగా దగ్గరుండి దోరగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి మనకి ఇవి మరీ నల్లగా అయిపోకూడదు అయిపోతే గనక మనకి చేదొస్తుంది ఇప్పుడు దీన్ని మూత తీసి కలుపుతూ ఉండాలి మనకి ఉప్పు వేయడం వల్ల నీరు వచ్చి ఇదంతా బాగా మగ్గుతుంది చూడండి ఇది ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం ఉండదు ఈ నీరంతా ఎగిరిపోతుంది మూత పెట్టకుండా మగ్గించుకుంటే ఇలా మెదుపుతూ మనకి మొక్కలు లేకుండా మనం మెదుపుకుంటూ ఉండాలి ఇదంతా బాగా దగ్గర పడి మగ్గింది కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి మనకి ఇది కూడా ఎగిరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారినివ్వాలి చల్లారేలోపు మనం ఆవపిండి మెంతిపిండి రెడీ చేసుకుని ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి అది మనం మిక్సీ పట్టుకుని రెడీగా పెట్టుకుందామండి ఇలా దగ్గరికి మగ్గితే సరిపోతుంది మనకి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా దగ్గరికి అవ్వాలండి ఇప్పుడు ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు ఉన్నాయి కదా అవి మిక్సీ చార్ తీసుకుని దాంట్లోకి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఎక్కడైనా ఉంటే కనుక మనకి చేదొస్తుంది ఇప్పుడు అది కూడా పక్కన పెట్టి ఇప్పుడు పోపు చూద్దాము పోపు కోసం పాన్ పెట్టి ఇందాక కప్పు నూనెకి పావు కప్పు ఫస్ట్లో వేసాము కదా మిగిలిన కప్పు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం నూనె వేడవ్వాలి నూనె వేడయ్యాక రెండు వెల్లుల్లిపాయల్ని కచాపచాగా దంచి వేసుకోవాలి రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ పోపులన్నీ బాగా ఫ్రై అవ్వాలి ముందుగా వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపులనేవి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఇలా యాడ్ చేసుకుని కొద్దిగా ఎర్ర రంగులోకి వచ్చిన తర్వాత మనకి నూనె చూసారా ఎలా పైకి తేలుతుందో ఇందులోనే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా పోపు ఎక్కువ ఉంటే బాగుంటుందండి పోపు అంతా ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఎండిమిరపకాయ ముక్కలు కరివేపాకు ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి ఎండిమిరపకాయలు ఆరు తీసుకున్నానండి అలానే ఇంగువ కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలిపి స్టాఫ్ ఆఫ్ చేసుకోవాలి ఆ వేడికి వేగిపోతాయండి నూనె అంతా బాగా చల్లారాలి ఈలోపు మనం పచ్చడి కలుపుకుందాం ఇదంతా బాగా చల్లారిందండి చల్లారేక ఇందులో ఇందాక మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతుల గుండా అలానే ఒక కప్పు కారం కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటాము ఆవపిండి మెంతిపిండి మొత్తం ఇలా కలిసేదాకా కలుపుకొని ఇప్పుడు ఒక కప్ మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి ఇవి ఎక్కువైతే చేదు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కారం అనేది కూడా మనం ఇలా మొత్తం అంతా ఇందులోకి కలిసేలాగా కలుపుకోవాలి ఇది పర్ఫెక్ట్ కొలదండి ఇలా ఒక కప్ అయితే మనకి సరిగ్గా సరిపోతుంది మొత్తం అంతా ఇలా కలిసిన తర్వాత ఇలా పోపులోకి టమాటా పచ్చడి అనేది మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి వేడి మీద మాత్రం అసలు వేయకూడదండి ఆవు పిండి వేయడం వల్ల మనకి చేదొస్తుంది అలా పోపు వేసి బాగా కలిపి రుచి చూసుకోవాలి ఒకవేళ ఉప్పు తగ్గినా కారం తగ్గినా వేసుకోవచ్చు ఇంతేనండి టమాటో పచ్చడి తయారైపోయింది చూసారా ఫ్రెండ్స్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు ఇది మూడు నెలల వరకు లేదంటే ఆరు నెలల వరకు నిలవు ఉంటుందండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువే ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కొలతలతో పక్కా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది మొదటిసారి చేసినా చాలా బాగా వస్తుంది అన్నంతో పాటు టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి